అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు. మరి అందానికి ఎవరని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది. మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మీ సర్కిల్లను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఇతరుల పనిని చూసుకోండి మరియు మీ పనిని మెరుగుపరచుకోండి. డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో చింతించకండి. మరియు పనికి మాత్రమే శ్రద్ధ వహించండి. మీరు వెంటనే మీ పని ఫలాలను పొందుతారు. మీకు పనికి సంబంధించి పెద్ద అవకాశం లభిస్తుంది. ఇక డబ్బు, ఆభరణాలు, బ్యాంకు లాంటి విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది. పెట్టుబడి కోసం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో విచలనం అనేది ఉంటుంది. విద్యార్థులు వారి అధ్యయనాల నుండి దృష్టిని మళ్లించవచ్చు. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు కూడా లభిస్తుంది. అద్భుతమైనటువంటి అంశాలు మీకు ఈ రోజు తెలియజేయడం అంటూ జరుగుతుంది. వినోదం, విలాసాల సరదాలతో నిండే రోజుగా ఉంటుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. యువత వారి స్కూలు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ప్రాజెక్టుల గురించి సలహా తీసుకుంటారు. మీ మత్తైన ఫాంటసీలను మీరు ఇక ఏమాత్రం కలగాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజు నిజం కావచ్చు. సీనియర్ల నుండి మరియు సహోద్యోగుల సపోర్టు మెచ్చుకోవాలనేవి అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఈరోజు ఈ రాశికి చెందిన వారు మీ గురించి కొత్తగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పొగుట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరం గడుస్తోంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపు అంచులను చవి చూస్తారు. మీరు కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఆవులకు మరి గడ్డిని, పచ్చగడ్డిని, పిండి పదార్థాలను ఆహారంగా అందించండి. ఇక చీమలకు చక్కెరలను అందించండి. ఇలా చేయటం వల్ల మీ సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కరించబడతాయి. పాల వ్యాపారానికి చెందిన వారు ఈ రోజు ఆర్థికంగా ప్రయోజనాలను, లాభాలను అయితే పొందుతారు. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం ఇవాటి మీ ప్రాధాన్యత. మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు, ఆహారాన్ని పంచుకుని తినండి. ఈ రోజు వ్యాపారస్తులకు పనికి సంబంధించి అనవసరం ప్రయాణాలు తప్పవు. ఇవి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కాసేపు నుండి దూరంగా ఉండాలి. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు. కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. ఇక ఈరోజు ఆకుపచ్చ రంగు కాజు సీసాల్లో పూసినట్టు సూర్యకాంతిలో ఉంచండి. మరి నీటిని పోసి ఇక కుటుంబ సభ్యుల చాలా వరకు ఆనందం అనేది దానివల్ల జరుగుతుంది. ఆ నీటిని మీరు చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేయండి. మీ యొక్క కళ నెరవేరుతుంది. ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి ఎక్సైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చు. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎక్సైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మీ స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. లక్కీ సంఖ్య 24 లక్కీ కలర్ నేవీ బ్లూ. పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.